విద్యార్థులకి శుభోదయం. మనము ఉపవాచకంలో భాగమైనటువంటి కుమ్రం భీము అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాము. ఈ కుమ్రం భీము పాఠంలో కుమ్రం భీము వాళ్ళ యొక్క భూముల గురించి, తహసీల్దారి ఆఫీస్ ఎలా వచ్చిన దాని గురించి, భూమి మీద మాకు ఎందుకు అప్పు లేదు అని చెప్పేసి అడిగాడు నాన్న. ఎవరిని అడిగారంటే పైకాజీ రామచంద్రరావు గారిని అడిగినప్పుడు ఆయన 1918 వరకు ఈ అడవికి రాజు మీరే, రాజ్యం మీదే. కానీ 1918 సంవత్సరం వచ్చిన తర్వాత తహసీల్ ఆఫీస్ అనేది ఉప్పూరు అనే ప్రదేశానికి వచ్చింది. అది తెలిసినటువంటి నాగరికులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ పనులకి వచ్చేసారు. వాళ్ళు సర్కార్తో సంబంధం పెట్టుకొని